ఐదును జరిగే రాష్ట్ర బంద్ను విజయవంతం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి అరుణ్ పిలుపునిచ్చారు. ఆంధ్రుల ఆత్మగౌరవం విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలనే మోదీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక మార్చి 5న రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. ఈ బంద్కు రాజమహేంద్రవరంలో పలు సంఘాలు పార్టీలు మద్దతు ప్రకటించాయి. బుధవారం స్థానిక నందం గణరాజు సెంటర్లో వామపక్షాలు కేంద్ర కార్మిక సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్ విజయవంతం చేయాలని కోరుతూ ప్రచార జాథాని సిపిఎం నగర కార్యదర్శి పి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ఎస్ మూర్తి, జిల్లా అధ్యక్షులు నల్ల రామారావు, ఇఫ్టు జిల్లా నాయకులు కె జోజి మాట్లాడుతూ 5 కోట్ల ఆంధ్రులకు ఉన్న ఏకైక భారీ పరిశ్రమ విశాఖ ఉక్కని ఎన్నో పోరాటాల ఫలితంగా వచ్చిందని అన్నారు. 32 మంది అమరుల బలిదానంతో సాధించుకున్న విశాఖ ఉక్కుని మోడీ ప్రభుత్వం విదేశీ కంపెనీ పోస్కోకి కట్టబెట్టడంపై మండిపడ్డారు. విశాఖ ఉక్కుని అమ్మాలనే మోదీ ప్రభుత్వ నిర్ణయం వెనక తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు టిఎస్ ప్రకాష్, పిడిఎస్యు నాయకులు కోరడ అప్పారావు, ఐద్వాజ్ జిల్లా కార్యదర్శులు పి తులసి, బి కిరణ్, ఎస్ఎఫ్ఐ రాజమండ్రి నగర అధ్యక్షులు వి రాంబాబు ఈ కార్యక్రమంలో సిఐటి నాయకులు బి పూర్ణిమరాజు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కునే నినాదంతో 32 మంది ప్రాణత్యాగాలతో పోరాడి సాధించుకున్నటువంటి మన విశాఖ ఉక్కు పరిశ్రమని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ అత్యంత కారుచౌక్గా పోస్కో కంపెనీకి, అదానీ కంపెనీకి అప్పనంగా కట్టబెట్టాలనేటువంటి కుట్ర చేసింది. ఈ కుట్రని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం అందరూ తిప్పికొట్టాలని చెప్పి కోరుతూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఏర్పడింది. ఈ పోరాట వేదిక ఇప్పటికీ అనేక పోరాట రూపాల్ని చేయడం జరిగింది. ఈ పోరాట రూపాల్లో భాగంగానే ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడం కోసం మార్చి 5వ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్కు పిలిపించింది. ఈ బంద్ని జయప్రదం చేయాలని చెప్పి రాజమహేంద్రవరం నగరంలో వామపక్ష పార్టీలు, కేంద్ర కార్మిక ప్రజా సంఘాలు, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఈరోజు ప్రచార జాథా ప్రారంభించడం జరుగుతోంది. మన ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడం కోసం జరిగే మార్చి 5 బంద్ని జయప్రదం చేయాలని చెప్పని రాజమహేంద్రవరం ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని నినాదంతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రారంభించుకోవడం జరిగింది, పోరాడి సాధించుకోవడం జరిగింది. ఇవాళ నరేంద్ర మోడీ కారు చవకగా పోసుకోకి అమ్మేయాలని చూస్తున్నాడు. అదే కాదు, దేశంలో ఉన్నటువంటి పబ్లిక్ రంగ సంస్థలన్నీ కూడా అమ్మేస్తానని బరి తగ్గించి చెప్తున్నాడు. అందువల్ల ఈ నరేంద్ర మోడీ కార్పొరేట్ అనుకూల ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటాలు చేయవలసిన అవసరం ఉంది. ఇవాళ విశాఖ ఉక్కుని పరిరక్షించుకోవడానికి ఆంధ్ర ప్రజానీకం ఆత్మ గౌరవంతో సమస్యతో ముడిపడినటువంటి ఈ యొక్క సమస్యని, మరి పరిశ్రమని కాపాడవలసినటువంటి ప్రభుత్వం కారు చవకగా అమ్మాలనే దుష్ట సంకల్పం, దాన్ని మనుగడ లేకుండా చేయాలనేటువంటి నరేంద్ర మోడీ సంకల్పానికి వ్యతిరేకంగా ఆంధ్ర ప్రజానీకం అంతా కూడా మరి రేపు 5వ తారీఖున జరిగే బంద్ని జయప్రదం చేయడం ద్వారా ఈ కేంద్రానికి తగిన విధంగా బుద్ధి చెప్పాలని, మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజా అభిప్రాయానికి అనుగుణంగా ముందుకొచ్చి ఈ బంద్ని సక్సెస్ చేయడమే కాకుండా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఉక్కు పరిశ్రమని కాపాడుకోవాలని. నరేంద్ర మోడీ దేశాన్ని వినాశకరమైనటువంటి పద్ధతి చేసి ఏర్పాటు చేశాడు.
అందులో భాగంగానే నేడు ఆంధ్ర రాష్ట్రంలోని విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి ఆయన ప్రకటన చేశాడు. ఇది సరైనది కాదు. ఇది ఆంధ్ర రాష్ట్రానికి చాలా నష్టకరమైనది, భవిష్యత్తులో యువతకు చాలా నష్టకరమైనది. కాబట్టి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకమంతా కూడా ఏకకంఠంతో నరేంద్ర మోడీ యొక్క విధానాలను తిప్పికొట్టాలని చెప్పచ్చు.